ఆ గొడవ కూడా నాకు చాలానే చాలా బాగా అనిపించింది. సింహాద్రి కట్అవుట్ అనమాట, వేరే లెవెల్ అనిపించింది. ఎన్టీఆర్ అన్నది సినిమాలో హైలైట్స్ అంటే అసలు మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అన్న, తన రోల్ గానీ తనకి ఇచ్చిన యాక్షన్ గానీ, అంటే ఇన్ని సినిమాలు ఇది ఒక మంచి సినిమా, బెస్ట్ సినిమా అని అయితే నాకు అనిపించింది. అతను వేరే లెవెల్ చేసిండు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అన్న, ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అసలు వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు ఏం చేస్తున్నారు అని చెప్పి అది అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న సినిమాలో. ఓవరాల్ గా సినిమా అనేది చాలా ప్లస్ పాయింట్ అన్న. అంటే పోలీసుల గురించి అన్న, మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో ఆ పోలీసుల గురించి కూడా ఒక మంచి స్టోరీ ఉంది అనమాట సినిమాలో. అంటే వాళ్ళు ఎందుకు ఏం చేసారు అనేది సినిమాలో మీకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం గా ఫ్రెండ్స్ తో ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ నరకడం గానీ ఆ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అన్న, మొత్తం వేరే లెవెల్ అనిపించింది. సో కృష్ణమ్మ సినిమా అందరు చూడాలన్న థియేటర్ క్లైమాక్స్ లో ఏడ్చలే. కానీ లాస్ట్ లో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ సినిమా అయితే నాకు చంపుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు అన్న, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అన్న పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేమన్న, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు నిజంగా. తనకి ఇచ్చిన రోల్ తన పర్ఫార్మెన్స్ కి చాలా అంటే చాలా బాగా న్యాయం చేశాడు. సినిమా ఒక రేంజ్ కి వెళ్ళింది అంటే సత్యదేవ్ అన్న రోల్ అన్న మంచి. మన యంగ్ లో ఉన్నప్పుడు యంగ్ గా ఉన్నాడు, ముసలోడు క్యారెక్టర్, ముసలోడు కూడా చాలా అంటే చాలా బాగానే చూపించారు. సస్పెన్స్ లో ట్విస్ట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? సస్పెన్స్ లో ట్విస్ట్ సీన్స్ అంటే ఉన్నాయి. కోర్టు సీన్ ఒకటి ఉంది, సస్పెన్స్ ట్విస్ట్ అదే ఉంది, ఇంటర్వెల్ లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు తెలుసు అన్న సినిమా మీకే నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ.